हाय फ्रेंड्स, वेलकम बैक टू धनलक्ष्मी नेचर। मेरंदर फ्रेंड्स, नेन तो चाला बागुन्नानु। ईरोज मन वीडियो वच्चेसि नेनु रोयल पुलुसु चेस्तुन्नानंडि। नेनु ई विधंगा चेस्तुन्नानु एंटंटे मेसेज चेस्तुन्नानु। इंकेंतकु लेट, मरि वीडियोलोकि वेल्लिपोदामा। मरि मसाला वच्चेसि जीलकर्र, वेल्लुल्लि, धनियालु अंड लवंगालु। नेनु एक्कुव तीसुकोवट्लेदु, ऐदंट ऐदु तीसुकुन्नानु। चूस्तुन्नारु कदा, मसाला वच्चेसिदि ఆనియన్స్ తీసుకుంటున్నాను, పచ్చిమిర్చి। నేను ఇవి మిక్సీ పట్టేసుకుంటాను। నేను మసాలా పట్టిచ్చేసుకున్నాను ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాక ఆనియన్స్ అనేది ఇలా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ ని కూడా నేను మిక్సీ పట్టిచ్చుకుంటాను। నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి సెపరేట్ గా పక్కన మీద పెట్టేసుకున్నాను। ఇలా మనకి మిక్సీ పట్టించుకున్నట్లయితే పేస్ట్ అనేది అంత సాఫ్ట్ గా తక్కలేదు। నేను ఇది మిక్సీ పట్టేసుకుంటాను। నేను వచ్చేసరికి రెడీ చేసుకున్నాను। ఇంకొకటి బ్యాలెన్స్ ఉండిపోయిందండి, అది ఏంటో కాదు, టమాటో। నేను మీడియం సైజ్ అన్న తీసుకున్నాను। ఇప్పుడు దీని వచ్చేసి చిన్న చిన్న పీసులు కింద అయితే కట్ చేసుకుంటాను। మనకు వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినట్టేనండి, అదేంటో ఒకసారి మీరు మళ్ళీ చూసేసేయండి। ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ నేను కట్ చేసుకుని మిక్సీ అయితే పెట్టేసుకున్నాను। నేను ఎప్పుడు రొయ్యల కూర వండినా చేపల కూర వండినా కనుక ఇలానే మిక్సీ పెట్టుకుంటాను। ఇలా మిక్సీ పెట్టుకున్నట్టయితే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు ఎవరైనా ఇలా ట్రై చేయలేకపోతే కనుక ఒకసారి వీడియో చూసి ఇలా ట్రై చేసేసేయండి। ఇది వచ్చేసి మీకు చూపించాను కదా మసాలా, నేను ఏమేమి పెట్టుకుంటున్నానో అది వచ్చేసి మసాలా ముద్ద। ఇక్కడ వచ్చేసి కారం, మీరు ఎంతైతే తీసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి। నేను వచ్చేసి 2½ తీసుకున్నాను। ఇక్కడ వచ్చేసి టమాటో, ఒక టమాటో తీసుకున్నాను మీడియం సైజ్ అన్నది। సాల్ట్ మనకి తగినంత, ఇవి వచ్చేసి రొయ్యలు। నేనైతే పసుపు సాల్ట్ వేసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను, చింతపండు, ఫైనల్గా కొత్తిమీర। ఇప్పుడు ఏ రకంగా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం। ముందుగా ఇవన్నీ కూడా ఈ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇవన్నీ అంటే నేను ఏమేమి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నానో అన్నీ చూసేసేయండి మీరు। ఇప్పుడైతే నేను బౌల్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నవన్నీ కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను। ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్, దాని నెక్స్ట్ సాల్ట్, తర్వాత వచ్చేసి కారం। నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కొంచెం ఇందులో యాడ్ చేసుకుంటాను, మిగతా కొంచెం కర్రీ ఉడికేటప్పుడు అనేది యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు మనం రొయ్యలు వాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యలు కూడా యాడ్ చేసేసుకోవచ్చు। ఇప్పుడు కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం బాగా కలిపేసుకుందాం। ఇలా ట్రై చేయండి, రుచి అయితే చాలా బాగుంటుంది। మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। నేను ఎప్పుడు వండినా ఇలానే వండుతాను, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట। గ్రేవీ కూడా మనకి చిక్కగా వస్తుంది, పులుసు మనం వేసుకుంటాం తర్వాత, ఆ పులుసు వేసిన తర్వాత మనకి దగ్గర కంటే ఉడికిన తర్వాత చాలా చిక్కగా అనేది వస్తుంది। మనకి ఇది అయిపోయింది, ఏమైనా మర్చిపోయారు అనుకుంటున్నారా, ఇందులో ఆయిల్ వేయలేదండి,
నేను ఇది వచ్చేసి గ్యాస్ మీద పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకుంటాను. మనం కలిపేసుకున్నది ఇలా వచ్చింది. సో మనం ఇప్పుడు వచ్చేసి గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకుందాం. వచ్చారు కదా, నేనైతే గ్యాస్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ అనేది వేసేసుకుంటాను. నేను ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టినట్టయితే మసాలా అంతా రొయ్యలకి బాగా పట్టి ఉడుకుతుంది. అప్పుడు మనం పులుసు అనేది వేసుకుందాం. మనకి కూర అయితే ఇలా ఉడికింది, చూస్తున్నారు కదా, చూడడానికే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు మనం ఇందులో మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అదే పులుసు పిసికేసుకుని వేసుకొని కొంచెంసేపు ఉడుకున్నట్టయితే మనకి కర్రీ రెడీ అవుతుంది. మనం ఇంకా కొంచెం మసాలా పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంసేపట్లో దింపేస్తాం. అనగా మనం యాడ్ చేసుకుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. నేను పులుసు అయితే యాడ్ చేసేసుకున్నాను, అలాగే మూత కూడా పెట్టేశాను. ఇంకేంటంటే కొంచెం మసాలా పెట్టుకున్నాను కదా, ఇది వచ్చేసి మనకి కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులో నేను పసుపు కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్, మీరు మీకు చూపించలేదు, సారీ. అలాగే ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం మసాలా అండ్ కొత్తిమీర కూడా వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకున్నట్టయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. నేను పులుసు ఫైనల్ మన రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకంటే బాగా దగ్గరికి అయిన తర్వాత చూపించలేదు కదా, అంటే బాగా దగ్గరికి అయిపోయింది అన్నమాట. నేచురల్గా అయితే నేను ఇలానే ఇంత దగ్గరగానే వండుతాను. అదేంటంటే మరీ దగ్గరగా అయిపోయింది, నేను కొంచెం పని చూసి వచ్చేసరికి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మాది కొంచెం కారం అనేది కొంచెం వైట్ కలర్ చేంజ్ అయింది అన్నమాట. మీరు కొంచెం కారం కలర్ ఉన్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఫైనల్లీ ఇది వచ్చేసి రొయ్యల కూర, రొయ్యల పులుసు, పచ్చి రొయ్యల పులుసు అన్నమాట. చూసారు కదా, నేనైతే ఇలా వండుతాను ఫ్రెండ్స్. మీరు కనుక ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసండి. ఇదండి ఇవాళ మన వీడియో. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.